మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ రాధాకృష్ణ మరియు మహమ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ నుండి పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనిచేసిన వారికి ఓటు వేయాలని వారు తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ చేసిందేమీ లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో యువకులు మరి అలాగే పార్టీ యొక్క అధిష్టానాన్ని నిలబెట్టాలని అన్న ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసి ఇవాళ పెద్ద ఎత్తున జాయినింగ్ ప్రోగ్రాం పెట్టి మరి అన్న ఆధ్వర్యంలో మేము జాయిన్ అయ్యాము. అదేవిధంగా ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో మరి మన ప్రియతమ నాయకుడు మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని, అదేవిధంగా మరి మన అన్న కుద్రాపూర్ యువజన కుద్రాపూర్ పేద బడుగు బలగైన వర్గాల మరి అన్న చాలా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. అదే ఆ రోజుల్లో చేసిన పనులు బట్టి అన్న ఎంత ఇప్పుడు మేము కూడా ఉండి ఆయన మేము గెలిపించుకోవాలని ఒక ఆకాంక్షతోటి అన్న ఆధ్వర్యంలో మళ్ళీ మేము పనిచేయాలని వాళ్ళ అన్నతోటి మేము జాయినింగ్ పెట్టుకుని ఇవాళ కుద్రాపూర్లో మేము అన్నింటికీ మేము జాయినింగ్ అయ్యాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ఎజెండా ఎగరేయాలని ఆకాంక్షించి మరి మిత్రులు రాధాకృష్ణ కొద్ది నిర్ణయాలు మిత్రులు రాధాకృష్ణ గారు, అదేవిధంగా మహమూద్ భాయ్ గారు, సలీం హుస్సేన్, సలీం ఇంకా వెంకటేష్ గారు, వారితో పాటు మరి యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే పెట్టిందో, గతంలో ఏదైతే కాలనీలు డెవలప్మెంట్ చేసిందో, మరి ఇవన్నీ కూడా ఆకర్షితులై మిత్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు స్వాగతం సుస్వాగతం. మరి మా కుటుంబం అభ్యర్థిగా నేను మీ ముందుకు తిరుగుతున్నా. మరి మీరందరూ కూడా మా కుటుంబం తరఫున ప్రతి బస్తీల్లో